हाय फ्रेंड्स वेलकम टू खान टेलरिंग फ्रेंड्स ఎలా ఉన్నారు వినంతా బాగున్నారా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు అన్నయ్య ఫ్రంట్ పార్ట్ అనేది అర్థం కావడం లేదు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఏ విధంగా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా వస్తుందో ఒకసారి తెలియజేయండి అని చెప్పి అడుగుతున్నారు ఆల్్రెడీ మనం వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేసాము బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపించాలి కాబట్టి ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు రెట్టలకు పొడవు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేద్దాము హ్యాండ్స్ పొడవు వచ్చేసి ఇక్కడికి వచ్చాయి హ్యాండ్స్ పొడవు కోసం ఈ క్లాత్ ని వదిలేసి ఫ్రంట్ పార్ట్ అనేది మనం కటింగ్ చేసుకుందాము ఇప్పుడు మనం కటింగ్ చేస్తున్నటువంటి బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా నేను క్రాస్ గా వచ్చే విధంగా పెట్టాను ఈ బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా అన్ని వైపులా డ్రాయింగ్ చేసుకోండి డ్రాయింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ని తీసి పక్కన పెట్టేసుకోండి ఈ మార్కింగ్ వచ్చేసి హ్యాండ్స్ పొడవు కోసం చేస్తున్నాం కదా అందుకు గుర్తు కోసం స్ట్రైట్ గా ఒక లైన్ ని రాజే చేసుకుందాం ఈ లైన్ ని స్ట్రైట్ గా పైకి డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఫ్రంట్ నెక్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ నెక్ డ్రాయింగ్ కోసం ఈ లైన్ ని స్ట్రైట్ గా పైకి డ్రాయింగ్ చేసుకోవాలి చూడండి ఏదైనా కూడా మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు బ్లౌజ్ లో ఉక్స్ పట్టి ఉంటుంది కదా ఆ ఉక్స్ పట్టి సైడ్ మాత్రమే మెజర్మెంట్ తీసుకోవాలి చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఈ ఫ్రంట్ నెక్ ని ఇప్పుడు మనం ఇక్కడ డ్రాయింగ్ చేసుకుందాం ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ ని ఈ లైన్ ఉంది కదా పైన చూడండి మీకు బాగా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి కచ్చుతో కూడా కలుపుకొని ఉంది ఇక్కడ కాబట్టి కరెక్ట్ గా ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసుకొని ఈ ఫ్రంట్ నెక్ అనేది ఎక్కడికైతే వస్తుందో అక్కడ మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి కరెక్ట్ గా ఈ విధంగా వచ్చే విధంగా చూడండి ఈ ఉక్స్ పట్టి కాజాబట్టి అనేది ఈ లైన్ మీదకి రావాలి కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకుంటే మీకు చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఈ నెక్ అనేది ఏ విధంగా మనం డ్రాయింగ్ చేసుకోవాలనేది ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ డ్రాయింగ్ చేసుకోవచ్చు చూడండి చాలా ఈజీగా మనకు ఈ నెక్ అనేది డ్రాయింగ్ చేసుకోవడం తెలిసిపోయింది ఈ నెక్ డ్రాయింగ్ చేసుకొని పక్కకి తీసేసుకోండి పక్కకి తీసేసుకొని ఇక్కడ కుట్టుకోవడం కోసం కొద్దిగా మనకు కచ్చు కావాలి కాబట్టి ఒక పాతికించు ఎగస్ట్రా వదులుకోండి ఇక్కడ ఈ విధంగా డ్రాయింగ్ చేసుకోండి ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ జాయిన్ చేసి ఉంటాం కదా ఆ జాయింట్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోండి అదే విధంగా ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ మనకు ఒక డాట్ వస్తుంది ఆ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయండి ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ జాయిన్ చేసి ఉంటాం కదా ఆ జాయిన్ చేసుకోవడం కోసం ఎగస్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ వదలండి అందుకోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి చూడండి ఫ్రంట్ పార్ట్ పొడవుని పైన షోల్డర్ దగ్గర పైన షోల్డర్ కి సెంటర్ లో ఈ విధంగా పట్టేసుకోండి అదే విధంగా ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్ దగ్గర కూడా పట్టేసుకోండి అప్పుడు మనకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి పైన పైన ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర వచ్చేసి ఈ విధంగా పెట్టేయండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ మెయిన్ డాట్ పొడవు ఎక్కడికైతే ఉందో ఈ మెయిన్ డాట్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ పొడవు డ్రాయింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మీరు డ్రాయింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది క్రాస్ పీస్ కాబట్టి మీరు ఈ విధంగా లాగితే పొడవు అనేది ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది సాగదీయకుండా ఫ్రంట్ పార్ట్ అనేది సాగదీయకుండా జాగ్రత్తగా ఇక్కడ మీరు డ్రాయింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది సాగకుండా డ్రాయింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని రెంటిని కలుపుకొని చూడండి ఈ విధంగా రెంటిని ఈ విధంగా కలిపేసుకోండి రెంటిని కలుపుకొని ఈ విధంగా పట్టుకున్నప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది
సాగకుండా వస్తుంది చూద్దాం బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని రెండు కలుపుకొని డ్రాయింగ్ చేసుకున్నప్పుడు మనకు ఈ పొడవు అనేది కరెక్ట్ గా వస్తుందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇంతకు ముందు వచ్చేసి మనం కేవలం ఫ్రంట్ పార్ట్ మాత్రమే పట్టుకున్నాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని రెండు కలిపి పట్టుకొని ఉన్నాం రెండు కలిపి పట్టుకుంటే మనకు ఈ పొడవు అనేది కరెక్ట్ గా ఇక్కడికే వచ్చింది ఇంతకు ముందు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే పట్టుకొని డ్రాయింగ్ చేసుకున్నందువల్ల ఇక్కడికి వచ్చింది అంటే పొడవు ఎక్కువ వచ్చేసింది అంటే సాగిపోయింది అన్నమాట కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ అనేది డ్రాయింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని రెండు కలుపుకొని ఈ పొడవు అనేది చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్లీ పొడవు అనేది వచ్చేస్తది ఈ విధంగా మనం ఫాలో అయితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ కచ్చు ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ వరకు కచ్చనం ఇది వచ్చేసి స్టిచ్చింగ్ లైన్ ఇది వచ్చేసి కచ్చి ఎగస్ట్రా అన్నమాట కాబట్టి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసుకున్న కాడి నుంచి మనం కిందికి ఈ పొడవు అనేది పెట్టుకోవాలి ముందుగా మనం ఇక్కడ కచ్చి కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి కాబట్టి చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోండి ఈ చంక భాగంలో జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ జాయింట్ వరకు ఈ పొడవు అనేది పెట్టుకోవాలి చూడండి ఈ షేప్ బెల్ట్ జాయింట్ ఇక్కడ ఉంది ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనకు కుట్టుకోవడానికి కచ్చు కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ మూడు మార్కింగ్లు కూడా పూర్తి అయిపోయినాయి కాబట్టి ఈ మూడు మార్కింగ్లు కలుపుకొని డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.35 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకొని ఈ మార్క్ దగ్గర నుంచి ఈ విధంగా ఇక్కడికి కలిపేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ చెక్ చేద్దాం ఇక్కడ వచ్చేసి మనకు 2.35 ఇంచ్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి 2.35 ఇంచ్ వచ్చే విధంగా మార్క్ చేసుకొని ఇక్కడికి ఈ విధంగా డ్రాయింగ్ చేసుకోవాలి డ్రాయింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ లైన్ లోకి కలిపేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ లో వచ్చేటప్పటికి ఈ చంక దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఈ లోతు తీసుకోవడం కూడా ఇప్పుడు నేను డ్రాయింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి ఈ విధంగా పెంచుకుంటూ ఈ విధంగా పెంచుకుంటూ ఈ రౌండ్ తిరిగే వరకు వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ పూర్తి అయిపోయింది ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మా వీడియో గనక మీరు తొలిసారి చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసినందువల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది వాళ్ళలో కొంతమంది అయినా కూడా ఆన్లైన్లో టైలరింగ్ నేర్చుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం మనం ముందుగా వచ్చేసి ఈ పక్క అంతా డ్రాయింగ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని వదిలేసి ఈ క్లాత్ మీద మనం డ్రాయింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక డాట్ ఉంది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక డాట్ ఉంది ఈ డాట్ ని ఇప్పుడు మనం డ్రాయింగ్ చేసుకుందాం ఇక్కడ కచ్చు కోసం కొద్దిగా వదిలేసుకొని అక్కడి నుంచి ఈ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ డాట్ వెడల్పు ఎంత ఉందో చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ వచ్చేసి 1.5 ఇంచ్ ఉంది ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఇక్కడ మనం 3 ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి ఈ డాట్ పొడవు డ్రాయింగ్ చేసుకోవడం కోసం సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి సెంటర్లో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు ఉంది కాబట్టి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మెజర్మెంట్ గ్లౌజ్ ఉంది కాబట్టి ఈ డాట్ పొడవు ఎంత ఉందో అంతే పెట్టేసుకుందాం
ఈ డాట్ పొడవు ఎక్కడ ఉందో అక్కడికి మార్క్ చేసుకుందాం ఈ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు వచ్చింది ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అయినా పెట్టుకోవచ్చు లేదా 3 ఇంచులు అయినా పెట్టుకోవచ్చు ఈ మెజర్మెంట్ గ్లోవ్స్ కి 3 ఇంచులు ఉంది కాబట్టి 3 ఇంచుల దగ్గర మనం మార్క్ చేసుకొని స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి అదే విధంగా ఈ సైడ్ ని ఈ సైడ్ లో ఉండే మార్క్ దగ్గర నుంచి పైకి డ్రాయింగ్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా డ్రాయింగ్ చేసుకోవాలి ఈ మార్కులన్నీ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చేస్తున్నటువంటి డ్రాయింగ్ మామూలుగా నేర్చుకున్న వాళ్ళకి ఈ డ్రాయింగ్ మనం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక నాచ్ ఇక్కడ ఒక నాచ్ ఇక్కడ ఒక నాచ్ చేసి పెట్టేస్తే కుట్టుకునేటప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట ఈ విధంగా పట్టి మనం కుట్టాలనేది చూడండి ఈ విధంగా పట్టి కుట్టాలనేది ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది ఉక్సు పట్టి కాజాబట్టి సైడ్ ఒక డాట్ వస్తుంది ఈ డాట్ వచ్చేసి ఈ ఉక్సు పట్టి కాజాబట్టి పొడవు ఎంత ఉందో చూసుకోండి ఉక్సు పట్టి కాజాబట్టి పొడవు వచ్చేసి 5.5 ఇంచు ఉంది దీంట్లో సగభాగం వచ్చేసి 2.5 ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువ వస్తుంది అంటే 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే సెంటర్ కంటే కూడా కొద్దిగా కింది భాగంలో ఈ డాట్ అనేది డ్రాయింగ్ చేసుకోవాలి చూడండి పైన వచ్చేసి 3 ఇంచులు కింద వచ్చేటప్పటికి 2.5 ఇంచు ఈ డాట్ పొడవు అనేది కూడా ఇక్కడ 3 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసేసుకోండి ఈ మార్క్ దగ్గర కూడా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ సైడ్ ఒక 1/2 ఇంచు ఈ సైడ్ ఒక 1/2 ఇంచు ఉండే విధంగా డ్రాయింగ్ చేసుకోండి మూడో డాట్ వచ్చేసి చంక భాగంలో నుంచి కిందికి వస్తుంది ఈ డాట్ పొడవు ఎంత పెట్టుకోవాలనేది ఇక్కడ మనం తెలుసుకుందాం చూడండి ఈ డాట్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఈ డాట్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు ఉంది అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ డాట్ పొడవు అనేది మనం ఇప్పుడు మార్క్ చేసుకోవచ్చు ఈ డాట్ పొడవుని డ్రాయింగ్ చేసుకునే ముందు ఈ 3 డాట్లు కూడా మధ్యలో గ్యాప్ అనేది ఒకటే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచులు ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ 3 డాట్లు కరెక్ట్గా ఎప్పుడైతే సెట్ అవుతాయో అప్పుడే మనకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ 3 డాట్లకి మధ్యలో వచ్చేసి కరెక్ట్గా గ్యాప్ వచ్చేటట్టు చూసుకోవాలి అప్పుడే మనకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్